ध्वंजांग विषवाशयुक्तं चतुर्भुजं भयकरसिंहवक्त्रं नेत्रत्रयालंकृतनरमलाङ्गं नमामि सौदरशरणारसिंहम्। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम। श्रीरामचंद्र चरणौ मनसा स्मरामि श्रीरामचंद्र चरणौ वचसा गृह्णामि श्रीरामचंद्र चरणौ शिरसा नमामि श्रीरामचंद्र चरणौ शरणं प्रपद्ये। श्री विजयलक्ष्मी समेत श्री शत्रुसंहार सिंहवर ब्रह्मणे नमः। श्री हनुमत सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री कोदंड रामचंद्र वर ब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः श्री गुरु चरण अरविंदाभ्यां नमः। एपी एक्सप्रेस टीवी प्रेक्षकुलंदरिकी कूडा शुभाभिవందనాలు తెలియజేస్తూ ఈ రోజు తిదివార నక్షత్రాలు అలాగే గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం। 2/2021 ఆదివారం పుష్యబహుళ ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు కూడా నాది। అలాగే జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:15 వరకు కూడా ఉన్నారు। దుర్ముహూర్తం సాయంత్రం 4:28 దాకా ఎత్తు 5:14 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది। వద్యం రాత్రి 11:09 దాకా ఎత్తు 1:22 వరకు కూడా వద్యం ఉన్నది। ఈరోజు గోచార రీత్యా రాశి ఫలితాలు అశ్విని భరణి కృత్తిక మేషరాశి। ఈ మేషరాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి। మీ మాటకి ఎదురు లేదు। వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కానీ వాణిజ్యపరంగా కానీ లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి। దూరపు బంధువులు కూడా మీకు కలిసి వస్తారు। అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందులు వినోదాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి। విద్యార్థులు విద్యార్థినులకి కూడా ఈరోజు విద్య పట్ల ఆసక్తి కనబరుస్తుంది। అలాగే వాహనాలకు సంబంధించినంత వరకు కొంచెం జాగ్రత్త అయితే అవసరం। ఆరోగ్యపరంగా కొంచెం చికాకు కింద ఉన్నట్టుగా ఉంటుంది। దానివల్ల కొంచెం మనసు ఆందోళనగా ఉండడం దానికి సంబంధించిన సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు వస్తున్నది। కాబట్టి ఈరోజు ఆదిత్య హృదయాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు। కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి। ఈ వృషభ రాశి వారికి ఈరోజు గోచార రీత్యా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత భావం బాగుంటుంది। అలాగే మీ సంతాన విషయంలో కూడా మంచి పురోగతిని అయితే సాధించడానికి అవకాశాలు ఉంటాయి। అలాగే వారికి కూడా చదువు పట్ల ఆసక్తి కూడా కనబరుస్తుంది। నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఈరోజు చేస్తారు। ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులన్నీ కూడా ఈరోజు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి। వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి। అయితే స్నేహితులతో మటుకు కొంచెం సమస్య ఏర్పడడానికి అవకాశం ఉన్నది। కాబట్టి ఈరోజు సుదర్శన శతకాన్ని కానీ సుదర్శన స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు। మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశి। ఈ మిథున రాశి వారికి ఈరోజు గోచార రీత్యా ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలగడం, వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వాణిజ్యపరంగా కానీ కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండడం, దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసిన పరిస్థితి ఎదుర్కోవడం, అలాగే బంధువులతో కొంచెం సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ప్రతి పని కూడా వెనక ముందర అవుతూ ఆ పని సరైన సమయానికి అవ్వకపోవడం, అలాగే మీ మనస్సు కూడా చికాకుల కింద ఉండడం, దీనికి సూర్యుడి మూర్తికి సంబంధించిన అష్టకాన్ని గాని మీరు ఈ రోజు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా మంచి ఫలితాలు అయితే పొందొచ్చు। అలాగే గోధుమలు కాస్త ఒక పావు కేజీ నానబెట్టి నదీ ప్రవాహంలో వేసినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజు గోచార రీత్యా ఆరోగ్యపరంగా కొంచెం సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది। భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది। సంతాన విషయం కూడా విద్య పట్ల ఆసక్తి కనబరుస్తారు। వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వాణిజ్యపరంగా కానీ మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి। వీరు చేస్తున్న ప్రతి పని కూడా ఇతరులందరి చేత శభాషని లేదా గౌరవపరంగా కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి। అయితే ఆరోగ్యపరంగా మటుకు ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం కాబట్టి ఈరోజు సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళిన సూర్యనారాయణమూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని సూర్యాష్టకం కానీ లేదా ఆర్తి హృదయాన్ని కానీ ఈరోజు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు। మఖ బొబ్బ ఉత్తర సింహరాశి ఈ సింహరాశి వారికి ఈరోజు గోచార రీత్యా మీ కోపం వలన ఇతరులని బాధ పెట్టడం దానివల్ల కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం స్నేహితులతో కూడా కొంచెం ఘర్షణలు ఏర్పడడం వాగ్వివాదాలకు కూడా చోటవ్వడం అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం సమస్య అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది। ప్రతి పని కూడా వాయిదా పడడం అటు జరుగుతాయి। ఉద్యోగపరంగా మీకు ఏదైతే ప్రమోషన్స్ రావాల్సి ఉన్నాయో అవి కూడా కొంచెం వాయిదా పడడం దానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు గోచరిస్తున్నారు। కాబట్టి ఈరోజు సుదర్శనానికి సంబంధించిన శతకాన్ని కానీ లేదా సుదర్శన స్తోత్రాన్ని కానీ సుదర్శన అష్టకాన్ని కానీ ఈరోజు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు। ఉత్తర అష్ట చిత్త కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈరోజు ఆరోగ్య పట్ల బాగుంది। వృత్తి వ్యాపార రీత్యా కూడా లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి। అనుకోకుండా ధనం కలిసి రావడం అలాగే మీ సంతాన విషయం కూడా మంచి పురోగతిని సాధించడం దీనివల్ల కొంచెం శత్రువులు అయితే మటుకు కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి। కొంచెం జాగ్రత్త దీని నిమిత్తం దశావతార స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే ఉండొచ్చు। చిత్త స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారికి ఈరోజు గోచార రీత్యా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి। ఇంట్లో మనస్పర్ధలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి। మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఆటంకం కింద అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఇబ్బందులు కలగడం మీ సంతాన విషయంలో కొంచెం సమస్యలు ఎదుర్కోవడం అలాగే గృహంలో కొన్ని మార్పుల వలన మనకి సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఈరోజు కృష్ణుడికి సంబంధించిన ఆరాధన కృష్ణాష్టకం కానీ కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ ఈరోజు పఠించిన లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు। విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు గోచార రీత్యా మీరు ఎప్పటివరకు ఏదైతే పనుల పట్ల వ్యవహారం చేస్తూ ఉంటారో శ్రమ ఏదైతే ఎక్కువ అధికంగా ఉంటుందో అవి ఈరోజు ఫలించడానికి అవకాశాలు ఉంటాయి। గృహంలో కూడా మార్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి। మీ తల్లిదండ్రులు కానీ అలాగే సోదర సోదరి వర్గం కానీ మీకు కలిసి రావడం కూడా జరుగుతుంది। దీనివల్ల కొంచెం గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి। అయితే ఈరోజు గుణరత్న కోశం అనే ఒక స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని కానీ మీరు ఈరోజు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు। అలాగే రామచంద్రమూర్తి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం వేళలో తులసిమాలను కానీ స్వామికి సమర్పించినట్టయితే మంచి ఫలితం। మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనస్సు రాశి ఈ ఈ ధనుస్సు రాశి వారికి ఈ రోజు గోచార రీత్యా ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. మనశ్శాంతిని అయితే కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. ధనానికి అయితే ఇబ్బందులు అయితే మటుకు లేవు. అయితే సమయానికి ధనం మటుకు రావడానికి అవకాశాలు ఉండవు. వృద్ధి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ధనం అంతంత మాత్రం కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు శివుడికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ లేదా బిల్వాష్టకాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి. ఈ మకర రాశి వారికి గోచార రీత్యా అనుకున్న పనులన్నీ నెరవేరుట, ఆకస్మికంగా ప్రయాణం, అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సోదర సోదరి వర్గంతో కొంచెం విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈరోజు గౌరవ మర్యాదలు పెరగడానికి వారే కారణం ఉంటారు. అలాగే స్నేహితులతో కూడా మంచి ఫలితాలు అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వాణిజ్యపరంగా కానీ మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. అయితే ఈరోజు లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి. ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యలో కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులు కూడా కొంచెం సమస్యగా నడవడం, అలాగే మీ తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ కొంచెం సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు గోచరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసిన లేదా ఆంజనేయ స్వామికి ఎర్రని పుష్పాలతో మీరు అర్చన చేసినట్టయితే మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మీనరాశి. ఈ మీనరాశి వారికి గోచార రీత్యా ధనానికి సంబంధించిన ఇబ్బందులు అయితే తొలగుతాయి. మీ మాటకి ఎదురు లేదు. మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య పట్ల మటుకు కొంచెం జాగ్రత్త అవసరం. పితృవర్గంతో కానీ మాతృవర్గంతో కానీ అలాగే సోదరవర్గంతో కానీ బంధువర్గంతో కానీ స్నేహితులతో కానీ వారందరూ కూడా మీకు కలిసి రావడం, దానివల్ల మీకు కూడా గౌరవ మర్యాదలు పెరగడం, ఒక నూతన అధ్యాయానికి స్వీకారం చుట్టడానికి ఈరోజు మంచి ఫలితాలను పొందడానికి కూడా ఈరోజు అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. అయితే ఈరోజు ఇంకొంచెం మనకి ఫలితాలను బాగుండేలాగా చెప్పాలి అంటే ఈరోజు విష్ణు సహస్రాన్ని కానీ లేదా విష్ణువుకి సంబంధించిన స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేసిన లేదా శ్రవణం చేసిన విశేష ఫలితాలను అయితే పొందవచ్చు. ఇది ఈరోజు గోచార రీత్యా 12 రాశుల యొక్క ఫలితాలు. స్వస్తి.